నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టి న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. బోయినపల్లి మండలం మానువాడ శ్రీ రాజరాజేశ్వరి జలాశయంలో చేప పిల్లలను విడుదల చేసిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. మల్కపేట రిజర్వాయర్ నిర్మాణ పనులను పరిశీలించిన అదనపు కలెక్టర్ అంజయ్య. వచ్చే దసరా పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం. శ్రీ కృష్ణాష్టమి పురస్కరించుకొని భీమేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్న ఆలయ అర్చకులు. రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ కార్యాలయ భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన బీజేపీ పార్టీ నాయకులు. అనుమానం కలిగిన ప్రతి ఒక్కరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించిన ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్. కాలుష్య నివారణ కోసం మొబైల్ యాప్ను సృష్టించిన లింగన్నపేట గ్రామ యువకుడు. కుల వృత్తులకు చేయూతనివ్వటం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశయమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మానువాడలోని శ్రీ రాజరాజేశ్వర జలాశయంలో మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్లతో కలిసి ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న చేప పిల్లలను వదిలారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమం ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఉద్యమ నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అన్ని రంగాలపై సంపూర్ణ అవగాహన ఉందని, ఈ సంవత్సరం రాష్ట్రంలోని అన్ని నీటి వనరుల్లో 81 కోట్ల చేప పిల్లలు, 5 కోట్ల రొయ్య పిల్లల విడుదల చేయటమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. శ్రీ రాజరాజేశ్వర జలాశయంలో నీటిని చూస్తుంటే సంతోషం వేస్తుందని అన్నారు. చరిత్రలో ఇలా నీళ్లు వస్తాయని ఎవరూ కూడా ఊహించి ఉండరని అన్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత కేసీఆర్ విజన్తో మధ్యమానేరు, లోయర్ మానేరు జలాశయాల్లో బ్రహ్మాండంగా నీరు రావటం రైతాంగం, మత్స్యకారులు ఎంతో సంతోషిస్తున్నారన్నారు. రాజరాజేశ్వర జలాశయంలో 30 లక్షల చేప పిల్లలను వదులుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ మేయర్ సునీల్ రావు, సిరిసిల్ల జిల్లా పరిషత్ చైర్పర్సన్ నేలకొండ అరుణ, అడిషనల్ కలెక్టర్ అంజయ్య, ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, జెడ్పీటీసీ కత్తిరపాక ఉమాకొండయ్య, వైఎస్ఎంపీపీ కొనుకటి నాగయ్యలతో పాటు అధికారులు, నాయకులు ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకొస్తామనేటువంటి చెప్పినప్పుడు చాలామంది ఆశ్చర్యపోయారు. కానీ ఈరోజు మీరు ప్రాక్టికల్గా చూస్తారు ఏం జరుగుతుంది అనేటువంటి. అందుకే ఈరోజు రైతులు, అన్ని వర్గాల ప్రజలు, సంబంధ వర్గాలు కూడా సంతోషంగా ఉన్నాయి. తప్పకుండా ఈ ప్రభుత్వం, మరి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ప్రజలందరూ సంతోషంగా ఉండాలనేటువంటి సంకల్పంతోనే చాలా కార్యక్రమాలు, 24 గంటల కరెంటు కావచ్చు, మరి అదేవిధంగా నీళ్లు, బ్రహ్మాండమైనటువంటి నీళ్లు, రైతు బంధు, రైతు బీమా, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి పెన్షన్లు, ఇప్పుడు దేశంలో ఇన్ని స్కీమ్స్ ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి స్కీమ్స్ తీసుకురావడం, ఒకవైపున రైతాంగాన్ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తూ, రెండో వైపున ఏంటంటే కుల వృత్తులను కూడా పెద్ద ఎత్తున ప్రమోట్ చేయాలనేటువంటి సంకల్పంతో ఈ కార్యక్రమాలు. అయితే దీంట్లో మీడియాకు తెలియవలసింది ఏంటంటే, క్వాలిటీ దగ్గర, సైజు దగ్గర, క్వాంటిటీ దగ్గర, కౌంటింగ్ దగ్గర కాంప్రమైజ్ ఉండదు. రెండోది ఏంటంటే, ప్రతి చెరువు దగ్గర చేపలేసిన ఇంతకుముందు నీళ్లు చూసిన దాకాల్లో లేవు, గోస 70 ఏళ్ళ గోస. మరి ఈరోజు మా ముఖ్యమంత్రి గారి దయ వలన ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. ఈరోజు మిడ్మానేరు డ్యామ్ చూస్తే ఎంత ఆనందం వేస్తుందంటే, లాస్ట్ టైం కూడా లోయర్ మానేరు డ్యామ్కి వెళ్ళినాం నేను, కమలాకర్ అన్న ఇద్దరం వెళ్ళినప్పుడు అక్కడ కూడా చేపలేనికి పోయినప్పుడు నీళ్లు ప్రాపర్గా లేకుండే. కానీ ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు రావడం మూలాన ఈరోజు బ్రహ్మాండమైనటువంటి నీళ్లు, కానీ కొంతమంది కళ్ళు లేని కబోతులకు కనిపించదు, ఎందుకంటే నటిస్తుంటారు. ఈరోజు మరి కళ్ళారా చూస్తే ఆ వాస్తవాలు ఏందనేది, అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకే కాకుండా ఇదే వాటర్ మళ్ళీ మహబూబ్ నగర్, నల్గొండ ప్రాంతానికి కూడా మరి ఇక్కడ నుంచి కూడా వాటర్ పోతున్నటువంటిది. దీంతోపాటు మరి ఒక ల్యాబ్ కూడా మేము కరీంనగర్లో ఇనాగ్రేషన్ చేసినాం. ఎందుకంటే ఇంతకుముందు సిమన్, అంటే గర్భధారణ జరిగేటప్పుడు దానికి కావలసినటువంటి, ఈరోజు మన యొక్క కరీంనగర్ నుంచే
వేరే రాష్ట్రాల్లో కూడా మనం సప్లై చేస్తున్నాం. అయితే దాని ల్యాబ్ ఏంటంటే, దాని ల్యాబ్ ఆ క్వాలిటీ చెక్ చేయాలంటే వైజాగ్ వెళ్తుండే ఇంతకుముందు. అది మన దగ్గరనే స్టార్ట్ చేసినాం ఈరోజు. దాని డీటెయిల్స్ అన్ని కూడా నేను పంపిస్తా. థ్యాంక్ యూ. కాళేశ్వరం ప్రాజెక్టు 9 పనుల్లో చేపట్టిన మల్కపేట రిజర్వాయర్ నిర్మాణ పనులను అదనపు కలెక్టర్ అంజయ్య ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా మల్కపేట గ్రామ సమీపంలో నిర్మాణంలో ఉన్న పనులను పరిశీలించి అధికారులతో మాట్లాడారు. ఈ పనులన్నీ వచ్చే దసరా పండుగ నాటికి పూర్తి కావాలని ఇరిగేషన్ శాఖ అధికారులను ఆయన ఆదేశించారు. సొరంగ మార్గం, లైనింగ్, పంప్ హౌస్ పనులు మరింత వేగంగా జరిగేట్లుగా చూడాలని ఆదేశించారు. రాష్ట్ర మంత్రి కె తారక రామారావు నిర్దేశించిన గడువులోగా పనులు నాణ్యతతో పూర్తి చేయాలన్నారు. పనులు వేగంగా చేపట్టేందుకు అవసరమైతే అదనంగా యంత్రాలను, మ్యాన్ పవర్ను పెంచుకోవాలని ఇరిగేషన్ అధికారులు సంబంధిత కాంట్రాక్టర్లను అదనపు కలెక్టర్ ఆదేశించారు. దసరా కల్లా పనులు పూర్తి చేస్తే ఎగోమానేర్ జలాశయంను గోదావరి జలాలతో నింపి వచ్చే యాసంగి పంటకు సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గ రైతాంగానికి సాగు జలాలను అందించవచ్చునన్నారు. నిర్దేశిత గడువులోగా పూర్తి చేయకపోతే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ హెచ్చరించారు. శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శ్రీకృష్ణాష్టమి సందర్భంగా అన్ని వైష్ణవ ఆలయాలలో పంచోపనిషత్ ద్వారా అభిషేకాలు నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా అన్ని వైష్ణవాలయాల్లో పంచోపనిషత్తుల ద్వారా అభిషేకాలు అర్చనలు నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో మహాప్రదోష పూజ కార్యక్రమంతో పాటు స్వామివారి కళ్యాణ మండపంలో శ్రీకృష్ణాష్టమి పురస్కరించుకుని ఉట్టికొట్టే డోలోత్సవం కార్యక్రమం నిర్వహించనున్నారని తెలిపారు. వేములవాడ పట్న శివారులోని అగ్రహారం పెట్రోల్ బంక్ సమీపంలో భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయ భవన నిర్మాణానికి బీజేపీ పార్టీ నాయకులు భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ నాయకులు కటక మృత్యుంజయం, ఆడపు రవీందర్, రేగుల మల్లికార్జున్, రెడ్డవేణి గోపి, రేగుల సంతోష్ బాబు, బుర్రా శేఖర్, ఎర్రం నర్సయ్య, పార్టీ మండల అధ్యక్షులు, జిల్లా ముఖ్య నాయకులు పాల్గొని శాస్త్రోక్తంగా భూమి పూజ చేశారు. భారతీయ జనతా పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా నూతన భవన శంకుస్థాపన కార్యక్రమానికి జిల్లా నుండి వచ్చిన అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.
జాతీయ అధ్యక్షులు వారు చూసినటువంటి టైం ప్రకారం ఉదయం 7:59 దివ్య ముహూర్తాన మరి శంకుస్థాపన చేయడం జరిగింది. రాష్ట్ర అధ్యక్షులు మరి అందరం కరీంనగర్ పట్టణంలోని పద్మనగర్లో అంబోతుల ఘనీకృత వీర్య ఉత్పత్తి కేంద్రంలో లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన క్వాలిటీ కేంద్రాన్ని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, జిల్లా కలెక్టర్ శశాంక, మేయర్ సునీల్ రావు, డైరీ చైర్మన్ రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కరోనా వ్యాప్తి ఎక్కువవుతున్నా విస్తరిస్తున్న దృష్ట్యా అనుమానం కలిగిన ప్రతి ఒక్కరూ కోవిడ్ పరీక్షలు నిర్వహించుకోవాలని ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్తో పాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు కోవిడ్ పరీక్షలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ కరోనా వైరస్ గ్రామాల్లో కూడా వ్యాపించడంతో అనుమానం ఉన్న ప్రతి ఒక్కరూ కోవిడ్ పరీక్షలు నిర్వహించుకుని భౌతిక దూరం పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని తెలిపారు. ఎవరికైనా కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారిని మానసికంగా ఇబ్బందులకు గురి చేయకుండా ఉండాలని అన్నారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తులు కూడా అధైర్యపడకుండా మంచి ఆహారం తీసుకోవాలన్నారు. పరీక్షలు చేసుకున్న వారిలో ఎంపీడీఓ నల్ల రాజేందర్ రెడ్డి, మండల పంచాయతీ అధికారి గంగా తిలక్, పీఆర్ఏఈ సీనియర్ అసిస్టెంట్, ప్రజాప్రతినిధులు ఉన్నారు. బోయినపల్లి మండల కేంద్రంలో కోవిడ్ 19 పరీక్షల నిమిత్తం ఈరోజు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం బోయినపల్లి కేంద్రంలో నేను మరియు ఎంపీడీఓ గారు, ఎంపీఓ గారు, ఏఈ గారు, తర్వాత సీనియర్ అసిస్టెంట్ గారు, జడ్పీటీసీ గారు, వైస్ ఎంపీపీ గారు మరియు బోయినపల్లి ఎంపీటీసీ గారు అందరూ కోవిడ్ పరీక్షలు చేయించుకోవడం జరిగింది. బోయినపల్లి మండల ప్రజలందరికీ మనవి చేయదేమనగా కోవిడ్ పరీక్షలు అనుమానం ఉన్న వాళ్ళు స్వచ్ఛందంగా పరీక్షలు చేయించుకొని దానికి అనుకూలంగా మంచి మందులు వాడి జాగ్రత్త భౌతిక దూరం పాటించి మనం కోవిడ్ మన దరి చేరకుండా కాపాడుకునే బాధ్యత మనందరి మీద ఉన్నది. కాబట్టి ఎవరు ప్రజలు భయాందోళనకు గురి కాకుండా కోవిడ్ అనేది ఒక దాని గురించి ఒకవేళ వచ్చినా కానీ నివారణ చర్యలు ఎన్నో ఉన్నాయి. వచ్చిన వారి పట్ల కూడా మనం అనేది ప్రవర్తించకుండా ఒక వ్యాధినితో పోరాడాలని మనిషిని పోరాడే సందర్భం ఉండద్దు. కావున బోయినపల్లి మండల ప్రజలందరూ దీన్ని ఆదర్శంగా తీసుకొని స్వచ్ఛందంగా పరీక్ష చేయించుకొని మన ఆరోగ్యాన్ని కాపాడవలసిందిగా మనవి. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామానికి చెందిన బుసవిని బాలరాజ్ అనే యువకుడు ఆధార్ ట్రిప్ అనే యాప్ని సృష్టించాడు. ఈ సందర్భంగా యువకుడు బాలరాజు మాట్లాడుతూ వాతావరణ కాలుష్యం రోజురోజుకు పెరుగుతోందని, ఒక ట్రిప్పు రవాణా చేయడానికి ప్రతి గూడ్స్ వాహనం 2 సార్లు ప్రయాణం చేయవలసి వస్తుంది. దీనివల్ల డీజిల్ వినియోగం, కాలుష్యం రెట్టింపు కావటం వల్ల భావితరాలకు పెనుముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. దీనికి దీటుగా విప్లవాత్మకమైన ప్రణాళికాబద్ధమైన మార్పు తీసుకురావటమే ఉద్దేశంగా భవిష్యత్తులో రోడ్డుపై ఖాళీగా వాహనాలు తిరగటం చూడకూడదనే నా యొక్క దృఢ సంకల్పంతో ఈ 2020 కొత్త సంవత్సరం రోజున నా యొక్క ఆధార్ ప్రాజెక్టును పేపర్పై పెట్టడం జరిగింది. 2011 ఎంబీఏ పూర్తి చేసిన అనుభవం, కంప్యూటర్ పరిజ్ఞానం, టీహా ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేటీఆర్ గారి ప్రసంగంలోని నినాదం, ఆలోచనతో రమ్ము, ఆవిష్కరణతో పొమ్ము నన్ను ఎంతగానో ప్రేరేపించాయన్నారు. క్రమంగా ఈ సాఫ్ట్వేర్ డెవలప్కి కావలసిన అన్ని అంశాలు స్వయంగా ఒక ప్రణాళికను తయారు చేసుకుని డెవలప్మెంట్ గురించి సాఫ్ట్వేర్ కంపెనీతో ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ కుదుర్చుకొని ప్లేస్టోర్ వరకు తీసుకురావడానికి సుమారు 8 నెలలు కష్టపడటం జరిగిందన్నారు. దీనికి ప్రభుత్వం తరపున ఏదైనా ప్రోత్సాహం లభిస్తుందని గౌరవనీయులు, ఐటీ మంత్రివర్యులు కేటీఆర్ గారి చేతుల మీదుగా టీ హబ్లో ప్రారంభించడానికి అవకాశం ఇస్తారని ఆశిస్తున్నా అన్నారు. సో అంతా ఖర్చు పెట్టి తీసుకురావడానికి నచ్చలేదు.
ఎక్లైన్ చేసి మా ఊరు నుంచి కానీ ఏదైనా వెహికల్స్ ఖాళీకి వెళ్తే కదా వాటిని ఐడెంటిఫై చేద్దామని చెప్పేసి సిద్దిపేటలోనే ముస్తాఫా చౌరాస్తా వద్ద వెయిట్ చేయగా ఒక 4 వెహికల్స్ వచ్చినాయి. దాంట్లో ఒక వెహికల్లో కేవలం 400 రూపీస్కి మాత్రమే మా ఊరికి నేను ఫ్రిడ్జ్ని తరలించడం జరిగింది. సో నాకు అప్పటి నుంచే నాలో ఒక అలజడి అనేది సృష్టి జరిగింది. నాకు MBA పరిజ్ఞానం 2011 పాస్ అయినాను. సో సిస్టమ్ నాలెడ్జ్, ఇంటర్నెట్ నాలెడ్జ్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి కంటెంట్, లోగోస్ కానివ్వండి, ప్రతి ఎవ్రీథింగ్ నేను సొంతంగా స్క్రిప్ట్ అంతా రెడీ చేసుకున్నాను. ఒక 4 లక్షల వరకు ఖర్చు పెట్టి దీన్ని వెర్స్టైల్ మొబైల్ టెక్ హైదరాబాదు హైటెక్ సిటీ వారి సహకారంతో నేను ఈ మొబైల్ యాప్ని డెవలప్మెంట్ చేసినాను. ఆల్మోస్ట్ ఆల్ వెబ్ పేజ్ కంప్లీట్ అయిపోయింది. ప్లేస్టోర్లో కూడా మేము అప్లోడ్ చేసినాం, అక్కడ నుంచి రికగ్నైజేషన్ వచ్చింది. ఇది గౌరవ మంత్రి వారిలో కేటీఆర్ గారి దృష్టి కూడా తీసుకుపోయాను. సార్ ఓకే అన్నారు. ఒకవేళ షెడ్యూల్ కనుక ఈ వారం 10 రోజులలో ఇస్తే కనుక ప్లేస్టోర్లో రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది. నా యొక్క ఈ 6 సంవత్సరాల కళ సహకారమైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఇట్లాంటి వృధాను అరికట్టడానికి మించినటువంటి ఉత్పత్తి లేదు. సో ఇట్లాంటి వృధా అరికట్టడం వల్ల సామాన్యులకు కానీ రవాణాదారులకు కానీ ఎంతో ఉపయోగపడుతుంది. ధన్యవాదాలు సార్. నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా సోకిన బాధితుల పట్ల దారుణంగా వ్యవహరిస్తున్నారు. కరోనా సోకి మరణించిన వ్యక్తిని ఆటోలో తరలిస్తున్న దృశ్యాన్ని పాత్రికేయుడు వీడియో తీయడంతో శవాన్ని ఆసుపత్రిలోకి తీసుకెళ్లారు. కరోనా విజృంభిస్తున్న తరుణంలో ఇలాంటి దారుణ ఘటనలు చోటు చేసుకోవడం రాష్ట్ర ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ఈ కరోనా పేషెంట్ అని తెలియదా బాబు నీకు? తెలిసి మరి ఎట్లా వచ్చినావు ఆటో? ఎట్లా వచ్చినావు? ఎందుకు తీసుకోవడానికి ఎట్లా వచ్చినావు అంటున్నా? గల్లీలో ఉంటే గవర్నమెంట్ వాళ్ళు ఇయ్యరా? గవర్నమెంట్ వాళ్ళు ఆల్రెడీ అంబులెన్స్ తీసుకురారా? పైసలు లేకుండా గవర్నమెంటే కదా, అంబులెన్స్ ఫ్రీయే కదా. మరి ఎట్లా వచ్చినావు నువ్వు? లేదట్నా, అంబులెన్స్ లేదట్నా. మా భూమి మాకు పట్టా చేసి ఇవ్వాలని రుద్రంగి మండల కేంద్రంలోని మాల సంఘం నాయకులు తహసీల్దార్కు వినతి పత్రం అందించారు. రుద్రంగి మండల కేంద్రంలోని అంబటి మాల సంఘంకు 15 సంవత్సరాలుగా సర్వే నెంబర్ 428లో 6 ఎకరాల భూమి ఉండగా, భూమిలో ఇప్పుడు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో 1 ఎకరం స్థలంలో పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేశారని, కనీసం మిగిలిన భూమినైనా మాకు పట్టా చేయాలని మహిళలు, పెద్దలు పెద్ద ఎత్తున వచ్చి తహసీల్దార్కు వినతి పత్రం ఇచ్చారు. అభివృద్ధి పనులకు మేము అడ్డు కాదని, తమ భూమిని పట్టా చేయాలని అంబటి మాల సంఘం వారు కోరుతున్నారు. వల్ల పత్రం ఇచ్చినాం సార్. మాకు గ్రామ పంచాయతీకు ఏనాడు వాళ్ళు పార్పు వేసిండ్రు, గ్రామ పంచాయతీ ఆధీనంలో వేసుకున్నప్పుడు అది ఇడిచిపెట్టి మిగతా భూమి మాకు ఇవ్వాలని మేము ఇవ్వాలి మరొకరిని కలిసినాము, లెటర్ ఇచ్చినాం సార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే LRT న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.